సీఎం రేవంత్ రెడ్డితో కె కేశవరావు భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో చేరికపై చర్చ సాగుతోంది. కాంగ్రెస్ లో చేరతారంటూ ఇప్పటికే ప్రకటించారు కేకే. కాంగ్రెస్ పార్టీ తనకు సొంత ఇల్లు లాంటిదన్నారు కేకే. 53 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారన్నారు. నిన్ననే కాంగ్రెస్ లో చేరతారని కేసీఆర్ కు చెప్పినట్లు కేశవరావు వెల్లడించారు. ఇటీవల కేకే ఇంటికి వెళ్ళి పార్టీలో చేరాలని పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కోరారు. ఇక రేపు కాంగ్రెస్ లో చేరబోతున్నారు కేకే కూతురు మేయర్ విజయలక్ష్మి. అయితే కేకే కాంగ్రెస్ లో ఎప్పుడు చేరతారన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా కేకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో చేరే అంశంపై కేకే చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తనకు సొంత ఇల్లు లాంటిదంటున్న కేకే 53 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేశానని వెల్లడించారు. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరతానని కేసీఆర్ కూడా చెప్పినట్లు కేశవరావు వెల్లడించారు. ఇటీవల దీపాదాస్ మున్షి కేకే ఇంటికి వెళ్ళి పార్టీలోకి చేరాలని కోరడంతో ఆలోచించుకున్న కేకే కాంగ్రెస్ పార్టీలోనే చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రితో కూడా భేటీ అయ్యారు. ఎస్, మా ప్రతినిధి శిల్ప లింగాల జాయిన్ అవుతున్నారు. శిల్ప, ఇవాళ కేకే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఆయన ముఖ్యమంత్రిని కూడా కలిసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రితో భేటీ అయ్యారా? ఎలాంటి చర్చ సాగుతుంది లోపల? కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి సీనియర్ నేత కేకే మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. ఈ భేటీ అనంతరం కేకే నేరుగా తన ఇంటికి చేరుకున్నారు. సో ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు జాయిన్ అవుతాం, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాక ఎలా ఉంటుంది, అండ్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా పార్టీలో చేరుతానని ఇప్పటికే స్పష్టం చేశారు. సో తండ్రి కూతురు ఇద్దరు ఒకటేసారి జాయిన్ అవుతారా లేకుంటే విడివిడిగా జాయిన్ అవుతారా, ఇదే అంశాలపై దాదాపు లోపల 40 నిమిషాల పాటు చర్చించారు. సో దీని అనంతరం ఇప్పుడు నేరుగా తన ఇంటికి బయలుదేరారు. నిన్న మాజీ సీఎం కేసీఆర్తో భేటీ అయి నేను బీఆర్ఎస్ పార్టీని వీడినట్లు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీని వీడడానికి ప్రధాన కారణాలు అందులో చెప్పారు. మెయిన్గా ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఇంకోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెరపైకి వచ్చింది. సో ఈ తరుణంలో పార్టీలో ఉండడం సబం కాదు, అండ్ ఇంకోవైపు ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలోనే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నానని మాజీ సీఎం కేసీఆర్కి స్పష్టంగా చేశారు. ఇంకోవైపు మనం చూసుకున్నట్లయితే ఏదైతే గతం నేను రాజకీయ అరంగేట్రం చేసింది కూడా ఓన్లీ కాంగ్రెస్ పార్టీలోనే. పదేళ్ళు ఏమైనా నేను కేవలం తెలంగాణ సాధించడం కోసమే బీఆర్ఎస్లో చేరాను. సో ఇప్పుడు నేను మళ్ళీ సొంత గుట్టుకు చేరుతున్నాను, కాంగ్రెస్ పార్టీలోనే చనిపోతానని నేను స్పష్టం చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి మంతనాలు జరిపారు. ఎప్పుడు జాయిన్ అవ్వాలి, ఒకటేసారి జాయిన్ అవ్వాలా లేకుంటే విడివిడిగా జాయిన్ అవ్వాలా, అండ్ ఈ దీనికి సంబంధించి భేటీలో ఏమేమి అంశాలు చర్చించారు, దీనికి కాసేపటి తర్వాత మీడియాకు వెల్లడిస్తామని ఒకవైపు కేకే వెళ్తూ కొంచెం హింట్ ఇచ్చిన అవకాశం. రైట్, అయితే శిల్ప, ఇప్పటికే కేశవరావుకు బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. 2 సార్లు రాజ్యసభకు పంపింది. అలాగే రాజ్యసభ పక్ష నేతగా కూడా ఉన్నారు. ఆయన కుమార్తె కూడా మేయర్గా కూడా కొనసాగుతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీలు చేరితే ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది? ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రితో ఎలాంటి చర్చలు జరుపుతున్నారు? సీఎం ఎలాంటి హామీ ఇచ్చే అవకాశం ఉంది ఆయన? రైట్, సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి రాజ్యసభ సభ్యుడు కేకే వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. కాంగ్రెస్లో చేరికపై చర్చించినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్లో చేరతారంటూ ఇప్పటికే కేకే ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తనకు సొంత ఇల్లు లాంటిదని, 53 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశానని, కాంగ్రెస్లో చేరతానని కేసీఆర్ కూడా చెప్పినట్లుగా కేశవరావు వెల్లడించారు. ఇటీవల కేకే ఇంటికి వెళ్ళి దీపాదాస్ మున్షి కోరడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఎస్, శిల్ప, ముఖ్యంగా కేశవరావుకు బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. 2 సార్లు రాజ్యసభకు పంపింది. ఆయన కుమార్తె కూడా మేయర్ పదవి కట్టబెట్టింది. కొడుకు కూడా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరితే కనుక పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది? దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా హామీ వచ్చిందా? ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రితో కేకే ఏమైనా చర్చలు జరుపుతున్నారా? దీనికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా? సో
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నన్ని రోజులు కేకే ఒక షాడో సీఎంగా పనిచేశారని మనం చెప్పుకోవచ్చు. చాలా ప్రాధాన్యత ఆ పార్టీ ఇచ్చింది. సో సడన్గా ఈ పార్టీ చేంజ్పై అనేక కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. అయినప్పటికీ నేను కాంగ్రెస్ పార్టీతోనే నేను రాజకీయంగా వచ్చాను, మళ్ళీ ఇప్పుడు ఆ పార్టీలోకే జాయిన్ అవుతాను, కేవలం నేను తెలంగాణ ఏర్పడడం కోసమే బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాను, నాకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి నాకు ఎన్నో అవకాశాలు వచ్చింది, కాంగ్రెస్ పార్టీలో ఉంటే నాకు అనేక విధాలుగా నాకు అవకాశాలు వస్తాయి. సో ఇప్పటికే సంబంధించి తన కూతురైన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా రేపు కాంగ్రెస్లో జాయిన్ అయినట్లు ఇప్పటికే స్పష్టం చేశారు. సో రేపు ఇద్దరు దీపదాస్ మున్సి సమక్షంలో కాంగ్రెస్లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉంది. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది, దీని గురించి అనేక సార్లు వివరించి అండ్ ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది, దీని గురించే కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తమకు ఎలాంటి ఎందుకంటే కేసీఆర్ తో పాటు తనకు చాలా ప్రాధాన్యత ఉంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, అనేక విధాలుగా షాడో సీఎంగా పనిచేశారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత లభిస్తని మేము పార్టీలో జాయిన్ అవుతామని ఒక విధంగా చెప్పారు. దీనికి కాంగ్రెస్ పార్టీ ఓకే చెప్పింది, అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సో రేపు 30వ తారీఖు దీపదాస్ మున్సి ఆధీన సమక్షంలోనే చేరేందుకు వాళ్ళు నిన్న చెప్పారు. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎలాంటి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తారు ఈ అంశాలపైన మెయిన్గా సీఎం రేవంత్ రెడ్డితో చర్చించినట్లు మనకు సమాచారం అందుతుంది. రైట్, అయితే కేకే భేటీ ముగిసిందా? కేకే ఇప్పుడు ఇంకా సీఎం నివాసంలోనే ఉన్నారా లేదా వెళ్ళిపోయారా? రైట్, ఎస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కె కేశవరావు భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో 30 నిమిషాల పాటు చర్చించినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్లో చేరికపై చర్చించారు, కాంగ్రెస్లో చేరతానని ఇప్పటికే కేకే ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తనకు సొంత ఇల్లు లాంటిదని 53 ఏళ్ళు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశానంటున్నారు కేకే. నిన్న కాంగ్రెస్లో చేరుతున్నట్టుగా కూడా కేసీఆర్కు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ఇటీవల కేకే ఇంటికి వెళ్ళి పార్టీలో చేరాలని దీపదాస్ మున్సి కోరారు. అవే దృశ్యాలు మనం చూస్తున్నాం, దీపదాస్ మున్సి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే పార్టీ నేతలు రోహిణ్ రెడ్డి మిగతా నేతలు కూడా ఉన్నారు. కేశవరావు ముఖ్యమంత్రిని కలిసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇటీవలే కేకే ఇంటికి వెళ్ళి పార్టీలో చేరాలని దీపదాస్ మున్సి కూడా కోరారు. రేపు కాంగ్రెస్ పార్టీలో కేకే కూతురు విజయలక్ష్మి, మేయర్ గద్వాల విజయలక్ష్మి చేరబోతున్నారు. ఎస్, లేటెస్ట్ పిక్ చూస్తున్నాం మనము. కె కేశవరావు ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలిశారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. పార్టీ నేతలు, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి అలాగే రోహిణ్ రెడ్డి కూడా ఉన్నారు పార్టీ నేత. ఇక కె కేశవరావు ఆయన సంబంధికులు కూడా ఉన్నారు అక్కడ. ఆయన కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు ముఖ్యమంత్రితో కేశవరావు చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు, సాధారణంగా ఆహ్వానిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇప్పటికే దీపదాస్ మున్సి కేకేను కలిసి పార్టీలో చేరాలని కోరిన నేపథ్యంలో తాజాగా కేశవరావు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఆయన నిన్ననే కేసీఆర్కు పార్టీ వీడుతున్నట్లుగా కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఎస్, శిల్ప మళ్ళీ జాయిన్ అవుతున్నారు. శిల్ప, కేశవరావు ముఖ్యమంత్రి దాదాపు అరగంట పాటు భేటీ అయినట్టుగా తెలుస్తోంది. అయితే అటు దీపదాస్ మున్సి కూడా మొన్ననే ఆయన్ని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరితే మంచి ప్రాధాన్యత ఉంటుందట్టు కూడా ఆయనకు వెల్లడించినట్టుగా తెలుస్తుంది. సో ఏం జరగబోతుంది అంటే, గతంలో కేశవరావు సిడబ్ల్యూసి మెంబర్గా కూడా పనిచేశారు, జాతీయ స్థాయిలో అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు కాంగ్రెస్లో, ఏఐసీసీలో. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరితే కనుక ఎలాంటి ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది? ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు దీపదాస్ మున్సి కూడా పాల్గొన్నారు. కేకే పార్టీలో చేరితే ఏ విధంగా ఇస్తారు, ఎలాంటి పదవులు ఇస్తారు, దీని గురించి ఒక హామీ ఇచ్చారు. ఖచ్చితంగా మీకు సముచిత ప్రాధాన్యత ఇస్తాం, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా ప్రాధాన్యత ఇస్తారు, అదే ప్రాధాన్యత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో రేపు చేయడానికి లైన్ క్లియర్ అయిందిగా మనం చెప్పుకోవచ్చు. ఇంకోవైపు నిన్న కేశవరావుతోని ఇంద్రకరణ్ రెడ్డి కూడా, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భేటీ అయ్యారు. సో రేపు ఆయన కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరే అవకాశం ఉంది. సో ఈయనతో పాటు కొంచెం ముఖ్య నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కేశవరావుతో పాటు పార్టీలో చేరే అవకాశం ఉంది.
సో వచ్చిన వాళ్ళందరికి కూడా అందరికీ అవకాశాలు ఇచ్చే విధంగా తమ ఒక హామీ తీసుకున్నారు. ఆ హామీ మేరకే ఇంతసేపు భేటీ జరిగింది. ఆ భేటీలో దీని గురించే ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారో వాళ్ళకి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు దీని గురించి చర్చించారు. సో మొత్తం మీద వాళ్ళకు ప్రాధాన్యత వాళ్ళకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రాధాన్యత ఉండదు, అలాంటి ప్రాధాన్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఇస్తుంది. మీరు ఎలాంటి చింతపడాల్సిన అవసరం లేదు కాబట్టి సో రేపు గాంధీ భవన్ లో దీపాదాస్ మున్సి కావచ్చు, రేవంత్ రెడ్డి సమక్షంలో రేపు పార్టీలో ఒకవైపు మేయర్ గద్వాల విజయలక్ష్మి కావచ్చు, కేశవరావు అదేవిధంగా ఇంద్రకరణ్ రెడ్డి రేపు పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ అయింది. దీని గురించే దాదాపు అరగంట సేపు భేటీ అయ్యారు. ఈ భేటీలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరితే రాజకీయంగా జీవితం ఎలా ఉంటుంది ఇన్ని రోజులు మధు సీఎం రేవంత్ రెడ్డితో కె కేశవరావు భేటీ అయ్యారు. కేశవరావుతో పాటు ఎవరెవరు ముఖ్యమంత్రిని కలిశారు, అలాగే దాదాపు 30 నిమిషాల పాటు చర్చించినట్టుగా తెలుస్తుంది. ఏ అంశాలపై ఇద్దరి మధ్య చర్చ సాగింది? ఇది నిజంగా కూడా బీఆర్ఎస్ కి పెద్ద షాక్ అనే చెప్పాలి, కానీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేత